రాష్ట్రంలోని పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా ఇప్పటికే 4 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నామన్న ఆయన, ఏప్రిల్ 1వ తేదీ నుండి మరో 7 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ ఏర్పాట్లను మంత్రి గంగుల సమీక్షించారు. మనిషిలో పోషక విలువలు పెంచే విధంగా ఒక బలవర్తమైన భోజనం అందియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే సుమారు 4 జిల్లాలలో ఈ ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నాం. అంటే కృత్రిమంగా పోషకాలు అందియాల ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రప్రతంగా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రతంగా మిడ్ డే మీల్స్లో, తర్వాత ఐసీడీఎస్ అంగన్వాడీ సెంటర్లలో, తర్వాత కొత్తగా ఇప్పుడు ఏప్రిల్ నుంచి 7 జిల్లాలలో పీడిఎస్ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బియ్యముతో మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత యాక్టివిటీ పెరుగుతుంది, పిల్లల్లో మెదడు చురుకుదంగా పనిచేసేందుకు ఇది దోహదపడుతుంది.